అంటే యూరియా వేసేసి ఫాస్ఫేట్ తమ్ముడు ఫస్ట్ ఎదబెట్టేటప్పుడు వేసామండి, ఇప్పుడు ఇంత మట్టుకి ఏం అప్లై చేయలేదు. ఇప్పుడు యూరియా ఎంత వేయమంటారు? ఇప్పుడు యూరియా మీరు బీపీటీ కాబట్టి మీరు 25 నుంచి 30 కిలోల కన్నా పొటాష్ 15 కిలోలు వేయమంటారు? చిరుపట దేశం మీద వేయండి, ఇప్పుడు ఇంకా అవసరం లేదు. పొటాష్ ఇప్పుడు అవసరం లేదు, చిరుపట దేశం మీద వేయండి. ఇప్పుడు మాత్రం మీరు యూరియా 25 కిలోలు మించకుండా వేయండి, ఎందుకంటే బీపీటీ కాబట్టి చాలా తక్కువగా ఉంది, కురసగా ఉంది. బురదల వేయండి, ఎందుకంటే వాటర్ లేదు. అయితే మీరు బురదలో వేయండి, బురదలో వేసేసి పెట్టేసి బురదలో వేస్తామండి. బురదలో వేసి అంతరకృషి చేయండి, మీకు ఇవన్నీ సమస్యలు అని పోతాయి. ఏదైనా కాదు ఇప్పుడు మరి సరే ఏదో మర్చిపోయానండి, అడుగుతామని. సరే అంతరకృషి చేయండి, మీరు యూరియా వేసి అన్ని పోతాయి. సాగర్ యూనివర్సిటీలో ఏరోబిక్ అని రాశారండి అన్నదాతలు, ఆ సిస్టమ్ ఏమైనా చేయడానికి వీలవుతుందా? మాకు నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంది, వాటర్ ఫుల్ గా ఉన్నప్పుడు మా దాకా నీరు రావట్లేదు. ఏరోబిక్ అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు ఉదాహరణకి శ్రీకాకుళం విజయనగరం ఆ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే, వర్షం రాకముందే అంటే మామూలుగా ఈ ఆన్సెట్ ఆఫ్ ది మాన్సూన్ తోనే కొంత డ్రై సీడింగ్ చేస్తారు కర్నూలు ఆ ఏరియాలో కూడా. అంటే ఏది మామూలుగా దమ్ము చేయకుండా నేరుగా పొడి విత్తనాన్ని పొడి దుక్కిలో వేసేస్తారన్నమాట. వేసేసి తర్వాత నీరు ఉన్నప్పుడు దాన్ని మామూలుగా తడి పంటగా మార్చేసుకుంటారు, అంటే వెట్ సీడ్ వెట్ కన్వర్షన్ చేస్తారు. కానీ ఏరోబిక్ రైస్ అనేదంటే ఆరితడి పంటగా, ముఖ్యంగా మొక్కజొన్నలాగా తర్వాత గోధుమలాగా పండించేటువంటి పంట. దానికి ఏంటంటే ఈల్డ్ అంటే ముఖ్యంగా దిగుబడులు ఆశించినంతగా లేవండి, 4.5 టన్ల కన్నా మించడం లేదు. కాబట్టి ఇంకా దీని మీద ఇంకా కొంత కృషి, తర్వాత ముఖ్యంగా రీసెర్చ్ కానీ టెక్నాలజీ కానీ ఇంకా జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా టైం పట్టుద్దండి. సార్ మనం ఒక కాల్ చూద్దాం అండి. హలో, నమస్కారం అండి. హలో, సార్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి? కరీంనగర్ జిల్లా ఓదల మండలం. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. హలో సార్, చెప్పండి. అదే మాకు కొద్దిగా బంకమట్టి భూమి సార్, మావి కింద వేర్ల కింద పురుగులు వస్తున్నాయి. అలాగే ప్లస్ మాది మానేరు వాటర్, వాటర్ లేదా బంకమట్టిలో ఏమైనా పురుగులు ఏం కలిసి మందు పోతుంది అన్నట్టుగా. మీరు కార్బోఫిరాన్ గ్రాన్యుల్స్ అని దొరుకుతాయండి, కార్బోఫిరాన్ కానీ లేకపోతే కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ గ్రాన్యుల్స్ అంటే గులికలు వేసుకోవాలి భూమి లోపల. 8 నుంచి 10 కిలోలు ఇవి వేసుకున్నట్టు అయితే మీకు పోతుంది. ఇప్పుడు ఈ 4-8 కూడా వాడుకోవచ్చు, ఇట్లాంటి పురుగులు ఒక 4-8 కూడా 4 కిలోలు ఎకరాన 4 కిలోలు వేసుకున్నట్టు అయితే ఈ పురుగులు అన్ని కూడా చనిపోయే అవకాశం ఉందండి. ఏం కాదు, భూమికి ఉన్న ఈ గులికల సంబంధం ఏమి లేదు, మీరు వేసుకోవచ్చు. సౌడు మీకు అంటే ఆకులు ఏమైనా ఎర్రబడుతున్నాయా, చచ్చిపోతున్నాయా అక్కడ ఎక్కడన్నా మొక్కలు? గుంపులు గుంపులు చచ్చిపోతే మీరు ముందు ఏంటంటే నీరు తీసేసి అంతరకృషి చేయండి. ఒకసారి ఆ మొక్కను బీకి వేర్లను గమనించండి, వేర్లు ఒకవేళ కుళ్ళినట్టు వాసన రావటము, నల్లగవటము అట్లాంటివి ఏమన్నా అవుతే అప్పుడు మీరు ఆ వాసన వస్తుంది బాగా కుళ్ళిన వాసన, అలాంటప్పుడు నీరు తీసేసి ఒకసారి అంతరకృషి చేయాలి. పొలం ఆరగొట్టినట్టు అయితే ఉంటే మీకు మళ్ళీ అంతరకృషి చేస్తే మీకు తప్పకుండా మళ్ళీ పొలం బాగానే బాగా అవుతుందండి. సార్, వరి సాగులో మెలకువల గురించి చక్కగా వివరించారు, నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ అంశానికి సంబంధించి అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ సిహెచ్ సురేందర్రాజు, ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధన పథకము, ఏఆర్ఐ, రాజేంద్ర నగర్, హైదరాబాద్. అలాగే ఫోన్ ద్వారా అయితే 9849905929 అనే నెంబర్ కానీ, 0402401587 అనే నెంబర్ కానీ ఫోన్ చేసి ఎప్పుడైనా అదనపు సమాచారాన్ని పొందవచ్చు. ఇక ఈ శుక్రవారం సాయంత్రం ప్రసారమయ్యే రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారంలో మెట్ట ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగు గురించి సంగారెడ్డి పండ్ల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెబుతారు. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి శుక్రవారం ప్రసారమయ్యే రైతు నేస్తంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.